Sri Venkateswara Bhakthi Channel Prakshakulaki, Namaskaram. Agnatavaggeyakarulu Karyakramaniki Swagatam. Inati Karyakramalo, Sri Garikapati Kotayya Devaru Gari Maro Rendu Rachanalato Mee Munduku Vastunnam. శ్రీ కోటయ్య గారు వారి అన్నగారి ప్రోద్బలంతో తంజావూరు వెళ్లి ఎన్నో కచేరీలు చేశారు. 1896 సంవత్సరంలో తమ స్వస్థలం మచిలీపట్నానికి వచ్చి సంగీత కళాశాలను స్థాపించి ఎందరో విద్యార్థులకు సంగీత విద్యని బోధించారు. చల్లపల్లి వల్లూరు సంస్థానాలు వీరిని గౌరవించాయి. వీరి బాణి దేవరబాణిగా ప్రసిద్ధిగాంచింది. శ్రీ కోటయ్య దేవర ఎన్నో రచనలు చేసినప్పటికీ కొన్ని మాత్రమే లభ్యంగా ఉన్నాయి. గీతాలు, స్వరజతులు, వర్ణాలు, కృతులు వీరు రచించారు. కోటయ్యనుత, కోటయ్య దాసపోషక వంటి ముద్రలు వీరి రచనలో మనకి కనబడతాయి. వెంకటేశ్వర భక్తి ఛానల్ ఏర్పాటు అంటే ఇవాళ వాళ్ళు భక్తి ప్రచారం అంటే లుప్తమైపోతున్న భక్తి అంటే లౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరిగిపోయి భక్తి అనేది ఊరికే డ్యూటీ ఏదో వెళుతూ వెళుతూ నమస్కారం పెట్టుకుందాం లేకపోతే నష్టమే ఉందని ఇలా అవుతున్న రోజుల్లో ఈ భక్తి ప్రపత్తుల్ని యావత్ భూగోళానికి ప్రసారం చేసే క్రమంలో వెంకటేశ్వర భక్తి ఛానల్ వాళ్ళు ఏర్పాటు చేశారు. భక్తి కార్యక్రమం మా ఇంట్లో అయితే మా పెద్దవాళ్ళు అచ్చంగా ఇదే టీవీ ఇదే ఛానల్ చూస్తుంటారు. ఇది ఒక విధంగా ఏమిటంటే సత్కాలక్షేపం వాళ్ళకి. మన పురాణాలు, మన ఇతిహాసాలు, మన ధర్మం, మన మంచి మాట్లాడారు. ఎందుకంటే ప్రశాంత జీవనానికి ఇహపరాలకి కొంచెం ఉపయోగపడే వ్యవహారం అంతా భక్తి ఛానల్ చూపిస్తోంది. ఈ క్రమంలో సంగీతం అనేది భక్తికి సోపానం. మన భారతీయ సంస్కృతి ప్రకారం సంగీత జ్ఞానము అంటాడు, భక్తి వినా సన్మార్గము కలదు త్యాగరాజస్వామి. అలాగా ఈ సందర్భంలో చాలా సమయోచితంగా ఇందులో అజ్ఞాత వాగ్గేయకారుల గురించి పరిచయం చేయడం వైజస్ బాలసుబ్రహ్మణ్యం గారు. ఇది ఒక కొత్త కాన్సెప్ట్. నేను ఎందరో మహానుభావులు అనే ఒక సంగీత కళాకారుల జీవితాన్ని కొన్ని రాశాను. వాటికి మరింత విపులీకరణమైన వివరణ ఇది. దీనివల్ల చాలామంది యువత, ముఖ్యంగా ఇవాళ సంగీతం నేర్చుకుంటున్న యువత, సంగీతంలో ఉన్న ప్రత్యేకత ఇవాళ చెప్తున్నా. పూర్వం అంటే సంగీతం ఏదో ఊసిపోకను, గ్యాప్ ఫిలప్పింగ్ కోసం నేర్చుకునే కానీ ఇవాళ సంగీతం నేర్చుకుంటున్న అంటే సంగీతం నిష్ణాతులైన వాళ్ళు, 100% సంగీతం నేర్చుకున్న వాళ్ళకి ప్రపంచవ్యాప్తంగా ఇవాళ ఆదరణ ఉంది. అది మనం చూస్తున్నాం ఇవాళ సంగీత కళ అంచేత ఇవాళ కళాకారులకి కళకి చాలా గుర్తింపు ఉంది. ఇలాంటి ఛానల్స్ వల్ల వాళ్ళంత మరింత ప్రచారం అవుతుంది. ఇవాళ ఇక్కడి నుంచి ఎంతోమంది యుఎస్ వెళ్ళి, యూరప్ వెళ్ళి తెలుగు అసోసియేషన్స్ ద్వారా మరొకటి కచేరీలు చేస్తున్న వాళ్ళు వేల మంది ఉన్నారు. అందుకని యువత సంగీతం పట్ల నిజంగా ఆసక్తి ఉంటే దాన్ని ఒక దీక్షలాగా, తపస్సులాగా చేయండి. ఒకసారి ఇలాగే క్యాజువల్గా చూస్తున్నప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారి ప్రోగ్రాం వస్తుంది అజ్ఞాత వాగ్గేయకారుల నుంచి. అప్పుడు తూము నరసింహదాస్ గారి కీర్తనల్ని ఆయన పాడిస్తూ పిల్లల చేత ప్రాక్టీస్ చేయించడం అది నాకు అది జ్ఞాపకం. అంచేత అలాంటి ఇలాంటి మంచి కార్యక్రమంలో నేను కూడా పాల్పంచుకోవడం మహద్భాగ్యంగా భావిస్తూ నమస్కారం. ధన్యవాదాలు సార్. ఇప్పుడు సామీత నిమిదీర ముదంబోసంగుము వసంత సమయము వసంత రాగంలో స్వరజతి ఆరితాళం. నమస్కారం గురుగారు. అఖండ సంగీత విద్యా ప్రాప్తిరస్తు. అమ్మ మౌనిమ, ఇప్పుడు గరికపర్తి కోటయ్య దేవర్ గారి స్వరజతి చెప్తాను వసంత రాగం. ముందుగా వసంత రాగం ఆరోహణ అవరోహణ చెప్పుకుందాం. సమగమదాని సమగమదాని సానిద మగరి సానిద మగరి సమగమదాని
సమగమ అంటారు, కొంతమంది సగమ దానిస అని కూడా పాడతారు. అది కూడా పాడదాం. సగమ దానిస ఈ రెండు ఆరోహణలు కూడా పాడుతుంటారు. సమగమ సగమ కూడా ఒకసారి ఆరోహణ ఆరోహణ పాడతావా? పాడు. సమగమ దానిస సగమా కూడా పాడు. సగమ దానిస సగమ దానిస సానిద మాగరిస. అది ఇప్పుడు సగమ చాలా మంది పాడుతున్నప్పటికీ సమగమ అన్నది చాలా ప్రాముఖ్యంగా ఉందన్నమాట. త్యాగరాజస్వామి వారి రచన సీతమ్మ మాయమ్మ ఇదే రాగంలో సీతమ్మ సమ్మ అని మనకు నొటేషన్లో ఉంటుంది. సీతమ్మ సగమ అని ఉండదు కదా. ఈ విధంగా మనకి రచనలు పరిశీలిస్తుంటే సాక్షాత్ త్యాగరాజస్వామి వారే సమామ అన్నారు కాబట్టి సమగమ ఎక్కువ ప్రాచుర్యంలో ఉంది. సగమ కూడా ఉంది, సగమా ప్రయోగం కూడా వస్తుంది కాబట్టి. అర్థమైందా? పల్లవ చెప్పుకుందామా? సాని అని దాని అనుస్వరం అనమాట. యాక్చువల్గా దాని స్వరం ఏంటి? స్వరస్థానం సాని. స్వరస్థానాలు పాడితే రాగం అవ్వదు. ఆ స్వరం తర్వాత వెనకాలండేటువంటి అనుస్వరాలు పాడితేనే అది రాగం అవుతుంది. సాని సాని దని సని ద మదని సాని దని సని ద సాని దని సని ద మదని సా మదని సా ని సరి సాని ద మదని ని సరి సాని ద మదని సాని దని సని ద మదని సాని సరి సాని ద మదని సాని దని సని ద మదని సాని సరి సాని ద మదని. సాహిత్యం చెప్పుకుందాం. సామి సామి దని సని ద తని విధీర తని విధీర. ఈ సాహిత్యాన్ని మనం పరిశీలిస్తుంటే ఎక్కువ స్వరాక్షరాలు వస్తున్నాయి. సామి దగ్గర స్వరం కూడా సాహిత్యం కూడా సాయే సామి. అలాగే తనివి దీర తనివి దీర త ద తా ద ఒకలాగా తీసుకోవాలి. తని నీ నీ తనివి దీర అర్థమైందా? సామి తనివి దీర సామి తనివి దీర ముదం బోసం గుము అక్కడ కూడా ముదం మద అక్కడ స్వరాక్షరాలే వచ్చాయి. అంటే ఎప్పుడు కూడా ఒక రచన చాలా బాగా ఉండాలంటే స్వరాక్షరాలు ఉంటే కనుక చాలా బాగా ఉంటుంది రచన అనమాట. అది రహస్యం. రచన అందంగా ఉండడానికి రహస్యం ఏంటంటే అదొక రహస్యం. అంటే అదొక్కటే కాదు, ఇంకా చాలా ఉన్నాయి విధంగా. సామి తని విధీర సామి తని విధీర ముదం బోసం గుము ముదం బోసం
అది సంగ్ కూడా సాయే చూసావా అదనమాట సామీతని విధీర ముదం వో సంగుము సామీతని విధీర ముదం వో సంగుము వసంత సమయము వసంత రిసాని సా సా మళ్ళీ మ్యాచ్ అయింది స్వరాక్షరం వసంత సమయము వసంత సమయము వసంత రాగం అలాగే కంపోజర్ అంటే వాగ్గేయకారుడు ఆ వసంత రాగ ముద్రని కూడా రచనలో ఎంత బాగా చూపించారో చూసారా వసంత సమయము వసంత సమయము రీసాని దమదని వసంత సమయము సామీతని విధీర ముదం బోసంగుము వసంత సమయము సామీతని విధీర ముదం బోసంగుము వసంత సమయము ఇక్కడ సాహిత్యం పాడుతున్నప్పుడు ఈ బ్రెత్ మేనేజ్మెంట్ చాలా అవసరం అంటే ఊపిరి ఎక్కడ తీసుకోవాలి ఎక్కడ తీసుకోకూడదు వసంత సమయం అన్న ముందు గుము వసంత సమయం అంటే అర్థం లేదు కాబట్టి సామీ తనివి తీర ముదంబు సంగం ముదంబు సంగము ముదంబు వసంగము అని చెప్పి చెప్పారు సామీ తనివి తీర ముదంబు సంగము అప్పుడే ఊపిరి తీసుకోవాలి వసంత సమయము అంటే మొత్తం అంతా సామీతని విధీర ముదం బోసంగుము వసంత సమయము అలా పాడాలి పాడమా సామీతని విధీర ముదం బోసంగుము వసంత సమయము ఈ స్వరజతి చాలా ప్రాచుర్యం పొందింది కానీ ఈ స్వరజతిని గరికపత్తి కోటయ్య దేవర్ గారే రాశారని చెప్పి చాలామందికి తెలియదు సో ఈ విధంగా ఈ కార్యక్రమం ద్వారా మనం ఈ స్వరజతిని మనం ప్రజెంట్ చేస్తున్నాం బాగా సాధన చేసి అంటే ఇటువంటి రాగాల్లో వసంత వక్ర రాగం సమాగమ వచ్చింది అలాగే పంచమ వర్జ రాగం అంటే పంచమం లేదు ఈ రాగంలో దానివల్ల ఇటువంటి రచనలు బాగా సాధన చేస్తే వసంత రాగంలో స్వరకల్పన పాడడానికి మనోధర్మ సంగీతం అనమాట రాగాలపన పాడడానికి మనకు కొంచెం చిక్కుతుంది రాగం నమస్కారం అఖండ సంగీత విద్యా ప్రాప్తి సామీతని విధీర ముదం బోసంగు వసంత సమయము సామీతని విధీర ముదం బోసంగు వసంత సమయము సని సరి గరి సరి సగా మదని సామి తని విధీర ముదం బోసంగు వసంత సమయము పలు కరించిన కనికరించవు చలము నించుట తగవుగా నమన దగ్గుగా కరుణ నలుగా నగ జగ
నీకు మది నిజూడగా ఇది న్యాయమా నీకు మది నిజూడగా అంశధ్వన్ రాగం ఆదితాడ నమస్కారం గురుగారు ఇప్పుడు నీకు గరికిపర్తి కోటయ్య దేవర్ గారి రచన చెప్పబోతున్నాను. వీరు నీ జంగం కోటయ్య దేవర అని కూడా చెప్తారు. ముందుగా అంశధ్వన్ రాగం ఆరోహణ అవరోహణ చెప్తాను. ఈ రాగంలో ఆరోహణలో కానీ అవరోహణలో కానీ ఐదే స్వరాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని ఔడవ ఔడవ రాగం అంటాం. ఓకే, ఇంకోసారి ఆరోహణ అవరోహణ పాడతావా? పాడు. పల్లవి చెప్పుకుందామా? రెండు అక్షరాలు జాగాకి ప్రారంభం అవుతుంది పల్లవి. ఇది న్యాయమా నీకు సరి సరి పగ్గరి గ పగ గరి సరి ఇది న్యాయమా నీకు ఇది న్యాయమా నీకు మది నిజూడగా పగరిగా పరిగ పని సార్ మదిని చూడగా గా పరిగ పని సార్ చూడగా అది పల్లవి మొదటి సంగతి. ఇది న్యాయమా నీకు మదిని చూడగా ఇది న్యాయమా నీకు మదిని చూడగా ఇది మొదటి సంగతి. ఇంకోసారి పాడతావా? పాడు. ఇది న్యాయమా నీకు మదిని చూడగా రెండో సంగతి చెప్పుకుందామా? ఇది న్యాయమా నీకు మదిని చూడగా తన స్వరం చెప్తురా. సరిగరి సని పరి సని పగరి సని పరిగరి సని పరి సని పగరి సని అది దాని సాహిత్యం పాడు ఇప్పుడు. ఇది న్యాయమా నీకు మదిని చూడగా అది మామూలే ఇందాకట్లాగే మళ్ళీ మదిని చూడగా మదిని చూడగా ఈసారి నాతో కలిసి పాడు. ఇది న్యాయమా నీకు మదిని చూడగా మళ్ళీ పాడినా నువ్వు. ఇది న్యాయమా నీకు మదిని చూడగా ఇది న్యాయమా ఇది న్యాయమా అందమైందా? బాగా సాధన చేసి కచేరీలో పాడు. అలాగే.
అఖండ సంగీత విద్యా ప్రతి ఇది న్యాయమహనికు మదిని చూడగా ఇది న్యాయమహనికు మదిని చూడగా ఇది న్యాయమహనికు మదిని చూడగా ఇది న్యాయమహనికు మదిని చూడగా ఇది న్యాయమహ సదయుడవని సదయుడవని పదమే కోరితి సదయుడవని పదమే కోరితి సదయుడవని పదమే కోరితి సదయుడవని పదమే కోరితి న్యాయమని చూడగా ఇది న్యాయమీకు పరాకునాదు మొర వినవదేలరా భవపాశహర శుభకర పరాకునాదు మొర వినవదేలర భవపాశహర శుభకర కోరికలో సగుము కోరికలో సగుము కోటయ్య వినుత కోరికలో సగుము కోటయ్య వినుత కోరికలో సగుము కోటయ్య వినుత శ్రీరామలింగేశ శ్రీత జన పోష కోరికలో సగుము కోటయ్య వినుత శ్రీరామలింగేశ శ్రీత జన పోష ఇది న్యాయమని ఈ కార్యక్రమం ద్వారా శ్రీ గరికపర్తి కోటయ్య దేవర్ గారి 4 రచనలు మీ ముందుకు తీసుకురాగలిగాం. వచ్చే కార్యక్రమంలో మరొక వాగ్గేయ గారి రచనలతో మీ ముందుకు వస్తాం. అంతవరకు సెలవు. నమస్కారం.